అందరికీ ఫ్రైజ్ లార్డ్. బైబిల్ క్విజ్ 14లో భాగంగా దానియేలు గ్రంథమునకు సంబంధించి ప్రశ్నలు జవాబులు అనేది ఈ యొక్క పాటలైతే చూసేద్దాము. మీకు కనుక సమాధానం తెలిసినట్లయితే ప్రశ్న నెంబర్ వేసి మీ యొక్క సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెబుకద్నెజరు రాజు తన ఏలుబడియందు ఎన్నో సంవత్సరమున కలలు కనెను. నెబుకద్నెజరు రాజు తన ఏలుబడిలో ఎన్నో సంవత్సరమున కలలు కనెను. ఏ మొదటి సంవత్సరము, బి రెండవ సంవత్సరము, సి మూడవ సంవత్సరము? బి రెండవ సంవత్సరమున కలలు కనెను. దానియేలు 2:1. రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపించి వారికి ఏమని సెలవిచ్చాను? ఏ తాను కనిన కళకు భావము తెలుపమని, బి తాను కనిన కళ మరియు దాని యొక్క భావము కూడా తెలుపమని సెలవిచ్చాను. బి తాను కనిన కళ మరియు దాని భావము కూడా తెలుపమని సెలవిచ్చాను. దానియేలు 2:5. తాను కనిన కళను మరియు దాని భావమును తెలుపనందుకు బబులోనులోని జ్ఞానులందరినీ చంపుటకై నెబుకద్నెజరు రాజు ఎవరిని నియమించెను? ఏ అష్పెనజును, బి ఆర్యోకును. బి ఆర్యోకును. దానియేలు 2:14. నెబుకద్నెజరు యొక్క కళను మరియు దాని భావమును తెలిపినది ఎవరు? నెబుకద్నెజరు కనిన కళను మరియు దాని భావమును కూడా తెలిపినది ఎవరు? ఏ శద్రకు, మేషకు, అభిజ్ఞగో, బి దానియేలు. బి దానియేలు. దానియేలు గ్రంథము 2:17-39 ఈ యొక్క సందర్భాన్ని మనం చూడవచ్చు. బబులోనులోనున్న జ్ఞానులు నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని ఎవరికి దానియేలు హెచ్చరించెను? ఏ మాంత్రికులకు, శకునకాండ్రకు, బి శద్రకు, మేషకు, అభిజ్ఞగోలకు. బి శద్రకు, మేషకు, అభిజ్ఞగో. దానియేలు గ్రంథము 2:17-18. రాజకు నెబుకద్నెజరు దేనితో ఒక ప్రతిమను చేయించెను? రాజకు నెబుకద్నెజరు దేనితో ప్రతిమను చేయించెను? ఏ బంగారముతో ప్రతిమను చేయించెను, బి వెండితో ప్రతిమను చేయించెను. ఏ బంగారముతో ప్రతిమ ఒకటి చేయించెను? దానియేలు గ్రంథము 3:1. రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపని వారికి శిక్ష ఏమిటి? బంగారు ప్రతిమకు నమస్కరింపని వారికి ఏ శిక్ష విధిస్తారు? ఏ కత్తితో హతము చేయడము, బి సింహాల గుహలో పడవేయడము, సి అగ్నిగుండంలో పడవేయడము. అగ్నిగుండములో పడవేయడము. దానియేలు గ్రంథము 3:6. అగ్నిగుండంలో ఎవరు పడద్రోయబడ్డారు? అగ్నిగుండంలో ఎవరు పడద్రోయబడ్డారు? ఏ శద్రకు, మేషకు, అభిజ్ఞగో, బి దానియేలు. ఏ శద్రకు, మేషకు, అభిజ్ఞగో. దానియేలు గ్రంథము 3:21-24 మనం ఈ యొక్క సమాధానాన్ని చూడవచ్చు.
రాజగు నెబుకద్నెజరికి అగ్నిగుండంలో ఎంతమంది వ్యక్తులు కనబడ్డారు? రాజగు నెబుకద్నెజరికి అగ్నిగుండంలో ఎంతమంది వ్యక్తులు కనబడ్డారు? ఏ ముగ్గురు వ్యక్తులు, బి నలుగురు వ్యక్తులు? బి నలుగురు వ్యక్తులు. దానియేలు గ్రంథము 3:25. రాజకు దర్యావేషు కాలంలో రాజ్యమంతటిపైన ఎంతమంది అధిపతులను నియమించెను? రాజకు దర్యావేషు కాలంలో రాజ్యమంతటిపైన ఎంతమంది అధిపతులు నియమించబడ్డారు? ఏ 100 మంది, బి 120 మంది? బి 120 మంది అధిపతులు. దానియేలు గ్రంథము 6:1. రాజకు దర్యావేషు దగ్గర తప్ప మరి ఏ దేవుని వద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడనూ మనవి చేయకూడదని ఎన్ని దినముల వరకు శాసనము చేయబడింది? ఏ 50 దినముల వరకు, బి 30 దినముల వరకు? బి 30 దినముల వరకు. దానియేలు గ్రంథము 6:1 ఈ యొక్క సందర్భాన్ని చూస్తాము. 7:1, దానియేలు దేవునికి అనుదినము ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? దానియేలు దేవునికి అనుదినము ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? ఏ 1, బి 3, బి 3. దానియేలు గ్రంథము 6:13-14. సింహాల గుహలో పడదోయబడినది ఎవరు? సింహాల గుహలో పడవేయబడినది ఎవరు? ఏ శద్రకు, బి మేషకు, సి దానియేలు? సి దానియేలు. దానియేలు గ్రంథము 6:16. చూశారు కదండి, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బైబిల్ గ్రంథంలోని మరేదైనా సమాచారం గురించిన వివరణ కోరినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.